జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు ఎన్నో వేషాలు వేస్తుంటారు. చాలా తెలివితో వారి టాలెంట్ అంతా ఉపయోగించి తప్పించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాన్ని అవలంబించాడో తెలిపే ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని చకన్ పోలీస్ స్టేషన్ లాకప్ నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడనే విషయంపై పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకుని మళ్లీ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే నిందితుడు ఎలా తప్పించుకున్నాడన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఆ దొంగను అసలు నువ్వు ఎలా పారిపోయావంటూ నిలదీశారు. దాంతో అతను పోలీసులకు లైవ్ డెమో ఇచ్చాడు. దొంగ చాలా సన్నగా ఉండటంతో జైలు కడ్డీల మధ్య నుంచి తేలిగ్గా బయటపడ్డాడు. కొన్ని సెకండ్ల వ్యవధిలో నిందితుడు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవటంతో పాటు సరదా కామెంట్లు చేస్తున్నారు. అయితే దొంగ బయటపడిన విషయం గురించి పోలీసులు అధికారులకు తెలియజేశారు. ఈ వీడియో చూసి అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ జారీ చేశారు.